the BART train to a tour bus. Still the same game except I'm pulling more sluts, more butts. Guys, మన వీడియోలోకి వెళ్ళే ముందు మీకు ఒక చెప్పాలి. సో నా వాయిస్ వచ్చేసి చాలా అంటే చాలా డిఫరెన్స్ ఉంది, ఎందుకంటే మొత్తం ఫుల్ కోల్డ్ అబ్బా. సో జలుబు చేసింది బాగా. సో అందుకని చెప్పేసి వాళ్ళ వాయిస్ కొద్దిగా చేంజ్ ఉంటుంది గైస్. సో ఓకే, ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం గైస్. ఇక్కడ మనం చూసిన మన ఫస్ట్ మిత్ వచ్చేసి సో నిఖిల్ బ్రోది. సో మిత్ సే యువర్ ఫ్రెండ్ టు స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ డేంజర్ డమ్ అండ్ యూ స్టాండ్ బ్యాక్ ఆఫ్ యువర్ ఫ్రెండ్ అండ్ బ్లాస్ట్ ఇట్ విల్ డ్యామేజ్ ఓన్లీ వన్ ఆఫ్ యువర్ ఫ్రెండ్ నోట్ ఎగ్జాక్ట్ బ్యాక్ ఆఫ్ యువర్ ఫ్రెండ్. సో చూద్దాం. సో గైస్ ఇక్కడ అయితే మన ఫ్రెండ్ అయితే ఆయిల్ బ్యాన్ ముందు అయితే ఉన్నారు. సో నేను అయితే ఎగ్జాక్ట్ తన వెనకాల ఉన్నాను. సో ఆయిల్ బ్యాన్ పేలిస్ ఏమైందంటే సో తనకే డ్యామేజ్ అయింది. సో మనం అయితే డౌన్ అవ్వలేదు. సో ఇది వచ్చేసి మిత్ కన్ఫర్మ్ అయింది గైస్. అండ్ గైస్ మన సెకండ్ మిత్ వచ్చేసి వర్మ బ్రోది. అన్న నువ్వు మెడికిట్ బటన్ జిప్ లైన్ బటన్ ఒకేసారి ప్రెస్ చేయన్నా నువ్వు డిఫరెంట్ స్టైల్లో వెళ్తావు. సో ఓకే గైస్. సో గైస్ ఇక్కడైతే నేనైతే జిప్ లైన్ బటన్ అండ్ మెడికిట్ బటన్ ఒకేసారి యూజ్ చేస్తున్నా గైస్. సో చేశాను కానీ ఫస్ట్ టైం అయితే ఫెయిల్ అయింది. సో మనం ఇంకొకసారి సో ట్రై చేద్దని చెప్పేసి ఈసారి సరిగ్గా ప్రెస్ చేసా. సో జిప్ లైన్ బటన్ అండ్ మెడికిట్ బటన్. సో ఈ మిత్ వచ్చేసి కన్ఫర్మ్ అయింది గైస్. సో ఇది వచ్చేసి డిఫరెంట్ స్టైల్లో వెళ్తున్నాడు అంటే మెడికిట్ వేసుకుంటూ వెళ్తున్నాడు అనమాట. సో ఇది వచ్చేసి మిత్ కన్ఫర్మ్. సో గైస్ మన థర్డ్ మిత్ వచ్చేసి మిత్ ఫ్రమ్ గణేష్ స్టెప్ వన్ ఇన్ క్లాసిక్ మోడ్ రిజెక్ట్ ఆన్ ది టాప్ ఆఫ్ ది డ్రమ్ ఇన్ ఫ్యాక్టరీ స్టెప్ టు యూజ్ అలా స్కిల్ ట్రిక్ యూ కెన్ జంప్ ఫ్రమ్ వన్ డ్రమ్ టు అనదర్ డ్రమ్. సో గైస్ ఇప్పుడు వచ్చేసి నేను ఫ్యాక్టరీ పైన అయితే ఉన్నాను. సో డ్రమ్ పైన. సో ఇప్పుడైతే అలాక్ స్కిల్ అండ్ రన్నింగ్ బటన్ ఒకేసారి యూజ్ చేశాను. సో ఎస్ గైస్ ఈ మిత్ కన్ఫర్మ్ అయింది. సో మనం అలాక్ క్యారెక్టర్ స్కిల్ యూజ్ చేస్తూ అవతల పక్క డ్రమ్ నుంచి పక్క అయితే వచ్చేసాం. సో గైస్ నేను మనం చేసిన ఒక మిత్లో కూడా అయితే మనం అంటే రాంగ్ చేసాం అనమాట. సో వచ్చేసి మళ్ళీ ఆ బ్రో సరిగ్గా కట్ చేసి అక్కడైతే పెట్టారు. సో ఆ మిత్ వచ్చేసి మన ఫోర్త్ మిత్. సో సిద్ధు గేమింగ్ నుంచి అన్న యూ డూ రాంగ్. సో స్టెప్ వన్ టేక్ గ్రెనేడ్ డోంట్ కుక్ స్టెప్ టూ అండ్ కీప్ లాంచ్ పడ్ వెరీ హై అండ్ యూ స్టెప్ త్రీ వెన్ యూ విల్ ఇన్ ద ఎయిర్ హోల్డ్ గ్రెనేడ్ సో దెన్ యూ వాక్ ఇన్ ఎయిర్ అన్న. సో ఓకే వచ్చేసి మనం ట్రై చేద్దాం. సో ఇప్పుడు సో గైస్ ఇక్కడ చూసాను అయితే గ్రెనేడ్ ఉంది అండ్ అక్కడ యూజ్ బటన్ ప్రెస్ చేశాను. సో వెరీ హైలో అయితే పెట్టాను. సో ఇప్పుడైతే లీవ్ బటన్ అయితే ప్రెస్ చేశాను అండ్ ఇప్పుడు గ్రెనేడ్ హోల్డ్ చేస్తే సో వాడు నడుస్తున్నట్టే వచ్చింది. ఐ మీన్ వాడు మాల కాకుండా సో వేరే స్టైల్లో అయితే వెళ్తున్నాడు. సో ఇది సరిగ్గా రాలేదు అండ్ నేనైతే వచ్చేసి ఇంకోసారి కూడా చేద్దాం అని చెప్పేసి ఫిక్స్ అయ్యి మళ్ళీ ఇంకోసారి కూడా చేస్తున్నాను. సో ఒక్క నిమిషం వెయిట్ చేయండి. ఇక్కడ లాంచ్ పై కూడా సేమ్ అంతే ట్రిక్. సో మళ్ళీ యూజ్ చేసాక సో ఎందుకంటే మీకు మళ్ళీ క్లారిటీగా చూపిద్దాం అని చెప్పేసి ఏంటంటే సో వాడు కొద్దిగా అటు ఇటు మూవ్ అవుతున్నాడు. సో స్కేట్ బోర్డ్ మీద లేకుండా ఇంకో కాల్ మాత్రం ఏదో పక్కకు పెట్టేసి సో ఇక్కడ మీరు చూసారు కదా. సో ఇదే గైస్ మీకు కన్ఫర్మ్ అయింది అయితే వచ్చేసి. సో గైస్ ఇప్పుడు మన ఫిఫ్త్ మిత్ వచ్చేసి సో సాయి బ్రోది మిత్ ట్రైనింగ్ స్టార్ట్ అండ్ క్యాన్సిల్డ్ అన్న. సో చూద్దాం గైస్. సో గైస్ ఇక్కడ చూసుకుంటే మనం అయితే ట్రైనింగ్ మోడ్ అయితే పెట్టేసాం. సో ట్రైనింగ్ మోడ్ పెట్టి ఇప్పుడైతే మనం స్టార్ట్ బడ్ అయితే నొక్కి క్యాన్సిల్ చేసాం. సో ఇక్కడైతే నాకైతే ఏ డిఫరెన్స్ ఏం కనపడలేదు. సో చూద్దాం, వెయిట్ చేద్దాం. ఓ ఓకే బ్రో. సో ఏంటంటే సో మనం స్టార్ట్ చేసి క్యాన్సిల్ ఒక సరే అయితే ఇన్ గేమ్లోకి తీసుకెళ్ళిపోయింది. ఐ మీన్ ట్రైనింగ్ మోడ్లోకి తీసుకెళ్ళిపోయింది. సో మిత్ ఇది కూడా కన్ఫర్మ్ అయింది అనమాట. సో మిత్ కన్ఫర్మ్. సో గైస్ మన సిక్స్త్ మిత్ వచ్చేసి సో చాణిక్య బ్రో స్మోక్ గ్రానైట్ మీద గ్లూ వాల్ వేస్తే గ్లూ వాల్ గాల్లో ఉంటుంది అన్న. సో గైస్ ఇప్పుడు వచ్చేసి మనకి స్మోక్ గ్రానైట్ లేదు. సో మేబీ స్టంట్ అనుకుంటా. సో స్టంట్ గ్రానైట్ అయితే వేద్దాం గైస్. ఇక్కడైతే నేను స్టంట్ గ్రానైట్ చేత పట్టుకున్నాను. సో స్టంట్ గ్రానైట్ అయితే వేసాను గైస్. సో వేసేసి ఇప్పుడు నేను దీనిపైన అయితే గ్లూ వాల్ అయితే వేస్తున్నాను. సో అండ్ గైస్ ఈ కామెంట్ మేబీ ఏమైనా తప్పు అయితే సో మీరైతే కరెక్ట్ చేసి మళ్ళీ అయితే పెట్టండి. సో స్టంట్ గ్రానైట్ కాబట్టి ఇది ఇదైతే ఫెయిల్. మన సెవెంత్ మిత్ వచ్చేసి సో తనీరు సో గురువాయ్ తనీర్ సో మిత్ అన్న ట్రైనింగ్ గ్రౌండ్కి వెళ్ళి సోఫా దగ్గరికి వెళ్ళి ఎమోట్ వేసి హిట్ బటన్ ప్రెస్ చేయి చూడండి. ఓకే బ్రో. సో చూసేద్దాం. సో గైస్ మనమైతే ఇప్పుడు సోఫా దగ్గర అయితే ఉన్నాం. సో ఎమోట్ అయితే వేస్తున్నా. సో ఎమోట్ వేసి హిట్ బటన్ అయితే నొక్కాను. సో ఓకే. సో ఇప్పుడు లీవ్ అయితే జెండా వచ్చేసి మనతో పాటే ఉంది. సో ఇదే అనమాట. సో మిత్ వచ్చేసి కన్ఫర్మ్ అయింది. సో మిత్ కన్ఫర్మ్. సో గైస్ మన లాస్ట్ మిత్లోకి వెళ్ళే ముందు సో ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్న ఉంటే మాత్రం సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ప్రతి ఒక్కరు అయితే లైక్ అయితే చేయండి గైస్. సో మీరు చేసే లైక్స్ అనమాట. సో మాకు ఏమైనా సరే ఇన్స్పిరేషన్ సో నెక్స్ట్ ఇంకా మంచిగా వీడియోస్ చేయాలి అని చెప్పేసి. సో ప్రతి ఒక్కరు మాత్రం సో ప్లీజ్ నా కోసం అయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే. సో ఇంకైతే మనం ఈ లాస్ట్ మిత్ సో చూసేద్దాం. అండ్ గైస్ మన లాస్ట్ మిత్ వచ్చేసి షిర్లీ బోది. సో మిత్ అన్న సోషల్ జోన్లో ట్రక్ దగ్గరికి వెళ్ళి టైర్లో జంప్ చేస్తే టైర్లో ఉండి పేపర్స్ లాంటివి వస్తాయి అన్న. సో ప్లీజ్ పిక్ మై కామెంట్. సో ఓకే బ్రోస్ వచ్చేసి చూద్దాం. సో అవి పేపర్లు వస్తాయి. సో ఏమొస్తాయి అక్కడ నుంచి. సో గైస్ ఇప్పుడైతే మనం సోషల్ జోన్లో ఉన్నాం. సో ఎదురుగా టైర్ అయితే ఉంది. సో నేను జంప్ చేస్తే అక్కడ మీకు సో చిన్న పేపర్ లాగా వస్తున్నాయి. సో నేను గమనించండి సరిగ్గా. అది ఏంటంటే లైక్ ఏమైనా బర్త్డే పార్టీ జరిగినప్పుడు వస్తే చూస్తారా ఇట్లా బెలూన్స్ ఇట్లా బ్లాస్టర్స్ వస్తాయి అట్లా వస్తుంది అనమాట. సో ఒకసారి మీకు ఇక్కడ నేను స్కోప్ వేసి మరి చూపిస్తాను ఎందుకంటే మనం డబుల్ జంప్ చేస్తే సో మీకు ఎక్కువ బాగా క్లారిటీ కనపడదు కదా అని చెప్పేసి. సో చూడండి. సో సరిగ్గా గమనించండి. సో మీకే అర్థమవుతుంది. అదిగోండి గైస్. సో అదిగోండి. సో ఓకే. సో మిత్ వచ్చేసి సో కన్ఫర్మ్ అయింది మిత్. సో ఓకే ఇంకందరికీ బాయ్. సో ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్.